ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మీరు మా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా చూడగలరు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరున నెల్లూరులోని కొనేతమ్మపేటలో జన్మించారు ఆయన నాన్నగారు ఎస్పి సాంబమూర్తి గారు ఆయన హరికథ కళాకారుడు నాటకాల్లో కూడా నటించారు వారు అమ్మగారు శకుంతలమ్మ గారు ఆయనకు ఇద్దరు బ్రదర్స్ అలాగే ఐదుగురు సిస్టర్స్ ఉన్నారు వారిలో ప్రముఖ సింగర్ ఎస్పి శైలజ గారు ఒకరు బాలు గారి భార్య పేరు సావిత్రమ్మ గారు వారికి ఒక కుమార్తె పల్లవి అలాగే ఒక కుమారుడు ఎస్పి చరణ్ ఉన్నారు కుమారుడు చరణ్ గాయకుడు నటుడు నిర్మాత చిన్న వయసులోనే సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్న బాలుగారు సంజ్ఞామానాలను అధ్యయనం చేశారు సంగీతాన్ని నేర్చుకున్నారు ఇంజనీర్ అవ్వాలని అనంతపూర్ జేఎన్టీయూ కాలేజ్లో ఇంజనీరింగ్లో చేరారు కానీ టైఫాయిడ్ కారణంగా అధ్యయనాలు నిలిపివేశారు చెన్నైలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క అసోసియేట్ సభ్యుడిగా చేరారు ఆయన సింగర్గా అనేక అవార్డులను గెలుచుకున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మద్రాసుకు చెందిన తెలుగు సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఔత్సాహిక గాయకుల సంగీత పోటీల్లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు ఆయన అనిరుట్ట ఇళయరాజ భాస్కర్ గంగై అమరన్ లతో కూడిన తేలికపాటి సంగీత బృందాలకు నాయకుడు బాలుగారి నాన్నగారు నాటకాల సమయంలో ఆయన రామదాసుగా బాలుగారు రామదాసు కొడుకుగా నటించారు ఆ నాటకంలో రామదాసును బటులు లాక్కు వెళ్లే సన్నివేశం వచ్చినప్పుడు అది నిజమే అనుకొని బాలుగారు నిజంగానే ఏడ్చేశారు అది చూసిన ప్రేక్షకులు ఈ బాబు బాగా నటిస్తున్నాడు న్యాచురల్గా చేస్తున్నాడు అని ప్రశంసించారు అప్పుడు బాలుగారికి ఐదు సంవత్సరాలు బాలుగారు పక్కింటి వారి రేడియోలో పాటలు విని నేర్చుకున్నారు సెవెంత్ క్లాస్ నెల్లూరులో అలాగే ఎయిత్ నైన్త్ నగరిలో ఎస్ఎస్ఎల్సి శ్రీకాళహస్తిలో చదువుకున్నారు అప్పుడే సినిమా పాటలు పాడటం బాగా నేర్చుకున్నారు ఎవరు పాడమన్నా భయం బిడియం లేకుండా చక్కగా పాడేవారు ఆయన పాఠశాలలో బాలసుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు బాలుగారితో పాటలు బాగా పాడించుకునేవారు ఆయన ఒక టేప్ రికార్డర్ కొని చెంచులక్ష్మి సినిమాలో సుశీలమ్మ గారు పాడిన పాలకడలిపై పాటను పాడించి రికార్డ్ చేసి అది బాలుగారికి వినిపించారు అక్కడ ఉన్న పిల్లలు కూడా చప్పట్లు కొట్టారు అప్పుడు బాలుగారికి ఆయనపై నమ్మకం ఏర్పడింది ఎస్ఎస్ఎల్సి పూర్తి అయ్యాక తిరుపతిలో ఆర్ట్ కాలేజ్లో పీఈసీలో చేరారు తిరుపతిలో హాస్టల్లో ఉండేవారు అక్కడ నాటకాలు కూడా వేశారు అలా ఒక నాటకంలో ఆడవేషం వేశారు ఆ నాటకం సూపర్ హిట్ అయింది ఆ నాటకం గురించి మద్రాస్ రేడియో వారికి తెలిసి ఆ బృందాన్ని రమ్మని ఆహ్వానించారు ఆ ఆనందంలో స్టేషన్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పుడు మేనేజర్ చూసి అదేంటి అబ్బాయి ఆడవేషం వేస్తున్నాడు అలా చేయడానికి రేడియో స్టేషన్ రూల్స్ ఒప్పుకోవు అని అన్నారు అప్పుడు రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు వచ్చి నాటకం చూసి బాలుగారి యాక్టింగ్ చూసి బాగా నచ్చి ఆడవేషం వేసి నాటకం చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఎస్ జానకి గారు గెస్ట్గా వచ్చిన ఒక ప్రోగ్రాంలో బాలుగారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది అప్పుడు జానకి గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ నేను న్యాయ నిర్ణేతలను తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ సెకండ్ ప్రైజ్ వచ్చిన కుర్రాడు చాలా బాగా పాడుతున్నాడు ఆ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బాగుండేది అన్నారు అంతటి గొప్ప సింగర్ ఆయనను పొగడంతో ఆయనకు చాలా ఆనందం కలిగింది జానకి గారు బాలుగారిని పిలిచి నీ గొంతు చాలా బాగుంది స్వచ్ఛత కూడా ఉంది నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు అన్నారు జానకి గారు కారు ఎక్కుతున్నప్పుడు బాలుగారు ఆమె దగ్గరకు వెళ్ళి నేను ఫ్లూట్ కూడా బాగా వాయిస్తాను ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు అని ఆమెను సలహా అడిగారు ఆమె నీ గొంతు బాగుంటుంది సినిమాలో పాటలు పాడటానికి ట్రై చెయ్యి అన్నారు కానీ బాలుగారికి ఇంజనీరింగ్ అవ్వాలి అనే కోరిక బాగా ఉండేది కానీ పీఈసీలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడంతో మద్రాస్ వెళ్ళి ట్యూషన్ చెప్పించుకొని పాస్ అయ్యారు అలా అనంతపూర్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయ్యారు అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ బదులు పాటలు పాడించుకున్నారు అక్కడ హాస్టల్లో ఉండి వన్ ఇయర్ చదువుకున్నారు ఆ తర్వాత తిరిగి వచ్చి నాకు అక్కడ హాస్టల్ పడటం లేదు నిత్యం అన అనారోగ్యంగా ఉంటుంది నేను ఉండలేను అన్నారు ఇంకా ఇంట్లో వారు చేసేదేమీ లేక వద్దులే అన్నారు మద్రాస్ అయితే సినిమాలు కూడా ట్రై చేయొచ్చు అని మద్రాసులో ఏఎంఐ చదువుతాను అని ఆయన సైకిల్ తీసుకొని స్నేహితుడు మురళి గారింటికి వెళ్ళారు అలా శని ఆదివారాలు సినీ ప్రయత్నాలు చేసేవారు మద్రాసులో సోషల్ కల్చరల్ క్లబ్ వారు భారీ స్థాయిలో పాటల పోటీలు నిర్వహించారు దానికి పెండ్యాల దక్షిణామూర్తి గారు ఘంటసాల గారు వస్తున్నారు అని గారు చెప్పారు అంతమందిలో మన పాట ఎవరు వింటారు అని బాలుగారు అన్నారు కానీ గారు ఎంట్రీ ఫీజు పది రూపాయలు కట్టి పేరు రాయించారు ఆ పోటీలో సినిమా పాటలు పాడకూడదు అనే కండిషన్ ఉంది అది తెలిసి మొదట బాలుగారు భయపడిన సొంతంగా రాగం తో అనురాగం రా అనే పాట రాశారు శృతి ఇవ్వడానికి ఎవరిని తీసుకురాకపోవడంతో జయదేవ్ అనే హార్మోనిస్ట్ను స్టేజ్ ఎక్కి ఆయనకు సహాయం చేశారు ఆ పోటీలో బాలుగారు మొదటి బహుమతి గెలుచుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు అలా బాలుగారు నేపథ్య గాయకుడిగా సంగీత దర్శకుడిగా నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా నిర్మాతగా ఎంతో స్థాయికి ఎదిగారు తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ సినిమాల్లో పాటలు పాడారు అలాగే సినిమాలు నిర్మించారు ఆయన పదహారు భారతీయ భాషల్లో నలభై వేల పాటలను పాడి గిన్నీస్ రికార్డు సాధించారు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్గా ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందారు అంతేకాకుండా అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవైన మహమ్మారి వైరస్ పాజిటివ్ రావడంతో ఎంజీఎం హెల్త్ కేర్లో చేరారు ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించారు అలా ఒక నెలపాటు చికిత్స పొందుతూ చివరకు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవైన మధ్యాహ్నం ఒకటి గంట నాలుగు నిమిషాలకు తిరిగి లోకాలకు వెళ్ళిపోయారు ఎస్పి బాలు గారు ఇష్టమైన వారు ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఆయనకు ఆస్ ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకునేవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి